అంటే ఏం అర్థం, మీరు అటెండెన్స్ దొంగ అటెండెన్స్ చేస్తా ఉన్నారంట, దొంగ అటెండెన్స్ చేస్తా ఉన్నారంట. ఆన్ ద స్పాట్ లో టెర్మినేషన్ ఉంటుంది, ఇంకా వేరే మెమోలు ఇవ్వడం పంచాయతీలు ఉండవు. ఖచ్చితంగా సూపర్వైజర్ మీద, అంగన్వాడీ వర్కర్ మీద వేటు వేయడం ఖాయం. రేపు ఇంకా మా మీద ధర్నాలు చేస్తారు, మీరేమో తప్పులు చేస్తారు, మేము ఆ తప్పులు ఎత్తి చూపిస్తే ధర్నాలు చేస్తారు. పిల్లలు బాగానే వస్తారా? ఎక్కువ ఇది ఒక సెంటర్, ఇది ఒక సెంటర్, రెండు కలిపి పీపీ వన్ పీపీ టూ. ఎంతమంది ఉన్నారు మొత్తం రెండు సెంటర్లలో కలిపి? 22. సూపర్వైజర్ ఎవరమ్మా? చూడమ్మా, నేను ఏప్రిల్ నుంచి చూస్తున్నా, అర్థమైందా? ఏప్రిల్ నుంచి ఈరోజు వరకు చూస్తున్నా, ఏ రోజు కూడా 9 నెంబర్ లేదు, ఈరోజే 9 నెంబరు. అది మా కర్మో మరి ఏమో తెలియదు నాకు. చూడండి, ఇది ఇప్పుడు నేను ఈ నుంచి చూస్తున్నా, ఏప్రిల్ నుంచి 17 నెంబర్ ఉంది కింద, కొద్దిగా 19 ఉంది అటెండెన్స్ రోలు. ఎక్కడ 9 అనే సంఖ్య లేదు, ఎక్కడ కూడా 9 అనే సంఖ్య లేదు, అసలు సింగిల్ డిజిట్ అనేదే లేదు ఎక్కడ కూడా. పని ఏం చేయాలో మరి మాకు అర్థం కావడం. చూడండి, అంటే ఏంది అర్థం, మీరు అటెండెన్స్ దొంగ అటెండెన్స్ చేస్తూ ఉన్నారని చెప్పండి, సమాధానం చెప్పండి మీరే. నేను ఏ తల్లి కాదు, కరెక్టే, మీరు అనేది కరెక్టే, నేను కాదన్నా, కానీ ఏ నా కర్మ ఏమి అని. ఏప్రిల్ నుంచి ఈ నెల వరకు చూశాను, ఏ రోజు కూడా సింగిల్ డిజిట్ లేదు మీ రిజిస్టర్లో, కానీ ఈరోజే 9 మంది, 17 మందికి గాను, నిన్న 12, మొన్న 11. చూడండి ఎట్లా, ఏ ఎట్లా నమ్మకశక్యంగా లేదా వినేదానికి చూసేదానికి. కొంచెం మనసు పెట్టి పనిచేయండి తల్లి, అర్థం చేసుకోండి. మీరు ఏం రాదమ్మా ఇవన్నీ, మీరు అర్థం చేసుకోరు, మా కోపం వస్తుంది, మేమేది గట్టి కరుస్తాం. అబ్బా అంగన్వాడీ టీచర్ల మొదలు ప్రతాప్ రెడ్డి అడావుడి చేస్తూ ఉన్నాడు అంటారు, ఏం చేయక ఏం చేయాలి? ఈ సంతకం మీదేనా? అదే నేను కాదన్నా, 9 మంది ఉన్నారు, దాన్ని నేను మార్చలేము, కానీ నిన్న లేరు కదా, నిన్న ఫుల్ అటెండెన్స్ ఉంది. ఆలోచించండి మీరే, ఏమి ఆడ ఒక సెంటర్లో అదే పరిస్థితి. ఈ నేను పోయిన రోజు 4, ఈ రోజు 4 అనే సంఖ్య లేదు. ఇదేంత 7, 13 ఏడు ఉండదు, 7 చూసుకోండి. ఏ రోజు కూడా 7 ఉండదు అంటే అర్థమైంది. చూడండి ఇట్లా ఏమవుతుందంటే మేడం, ఇది చూస్తూ ఉంటే అది ఏంది పరిస్థితి, ఖచ్చితంగా ఏదో జరుగుతూ ఉంది ఇలా అనే ఇది కలుగుతుంది మనసుకు. ఇవన్నీ ఏం జరుగుతూ ఉన్నాయి, ప్రభుత్వం సొమ్ము కదండి, ప్రభుత్వం ఇస్తూ ఉంది, ఇన్ని వేలు వేలు జీతాలు ఇచ్చి ఇంకోటి ఇంకోటి. చౌర్ణ వాగు సెంటర్ అమ్మా, ఇదేనా చిట్టినగర్? ఎక్స్ అసలు ఇవ్వడం లేదు సార్, ఆమెను అడిగితే రెక్లెస్గా చెబుతున్నారు సార్. విజయవాడ 1 టౌన్ వాగు సెంటర్ చిట్టినగర్ లాస్ట్ మంత్ అసలు ఏమీ తీసుకోలేదు, ఇది దాదాపు 3-4 మంత్స్ క్రితందమ్మా, తీసుకోలేదు సార్ మేము. బట్ తీసుకున్నట్టు సిగ్నేచర్ ఉంది సార్, మేము కాల్ చేయగా వాళ్ళు కాల్ చేయరు సార్. ఐటెం కోసం ప్లీజ్ విజిట్ అంగన్వాడీ స్టోర్, లైక్ మీ ఆల్ మెంబర్స్ ప్రాబ్లమ్ సాల్వ్డ్ ఇన్ ప్లీజ్ విజిట్ సార్. నేను ఆల్రెడీ వీడియో తీశాను సార్, ఎక్స్ ఉండి కూడా లేవు అంటారు సార్. చూడండి మా, నేను సర్ప్రైజ్ వస్తా పిటి గారు, ఆన్ ద స్పాట్లో టెర్మినేషనే ఉంటుంది, ఇంకా వేరే మెమోలు ఇవ్వడం పంచాయతీలు ఉండవు. ఇంకా మేము ఉండేది విజయవాడలో, ఖచ్చితంగా సూపర్వైజర్ మీద, అంగన్వాడీ వర్కర్ మీద వేటు వేయడం ఖాయం, ఓపెన్గా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. రేపు మళ్ళీ బాధపడి ఏడ్చి ఇవన్నీ కుదరవు. మీకు అయితే చెప్తున్నాను, 29, 7 అటెండెన్స్, 13 మందికి గాను, ఏప్రిల్ నుంచి ఇంతవరకు 7 అనే సంఖ్య లేదు. ఎట్లా ఏం చేయాలి ఇప్పుడు? మనము ఈ పాలు ఇవ్వలేదు కానీ సంతకం అయిపోయింది, పాలు లేవని చెప్పచ్చు మనం, అయిపోయింది. ఇప్పుడు పిడి గారు, మనము ఒక్కొక్కరికి ఒక్కొక్క రిజిస్టర్ పెట్టాము కొన్ని దగ్గర, ఒక్కొక్క పేరుకు ఈడట్లేదు. ఇక్కడ సంతకం తీసుకున్నాం యువతలు కూడా, ఏది ఎక్స్ ఇచ్చి, మన దగ్గర ఎక్సెస్ ఉండడం వల్ల ఇస్తాంలేండి, అది కాదు.
కానీ పాలు కూడా ఇచ్చేసినట్టు లేవు అమ్మ, పాలు రాలేదు ఈ నెల అంటే ఈ పాలు అమ్ముకోవచ్చు కదా, రాసుకోవచ్చు కదా. అది ఎవరిది వాళ్ళది ఇండివిజువల్గా ఉంటే కదా అది కష్టం కదా, వాళ్ళు చూసుకుంటారు ముందు రోజు. చూడండి, మన విజయవాడలోనే రెండు రకాలుగా రిజిస్టర్లు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కొంచెము బాధాకరమమ్మా, మీకు అర్థం కావడం లేదు. మీరు చాలా లైట్ తీసుకుంటా ఉన్నారు. రేపు ఇంకా మా మీద ధర్నాలు చేస్తారు, మీరేమో తప్పులు చేస్తారు, మేము ఆ తప్పులు ఎత్తి చూపిస్తే ధర్నాలు చేస్తారు. ఏమొస్తుంది నాకు అర్థం కావడం. ఇవన్నీ చూడండి, ఇవన్నీ ఎంత ఇంత చూడండి, రెండు సంతకాలు అయిపోయినాయి, పెట్టించేశారు. అవును, మిల్క్ రాసుకుంటారు. ఏముందా, నేనేమంటున్నానంటే దీనికి ఈ 12x నేను దీనికి సమాధానం చెప్పండి. మీరు కరెక్టే, నాకు దీనికి సమాధానం చెప్పండి. ఇప్పుడు పాలు 1 లీటర్ కూడా ఇచ్చినట్టు రాసేస్తాం, రాసేసి నెక్స్ట్ పేపర్ తిప్పుతాం, ఇక్కడ కొత్తగా రాస్తాం, నవంబర్ స్టార్ట్ చేస్తాం, అది చూపి అసలు లేదు మేడం చెప్పండి. నేను అనేది 12x ఇచ్చినప్పుడు ఎందుకు సంతకం పెట్టించావా, మనం పాలు ఇచ్చావా, పాలు ఇవ్వకుండా ఎట్లా పెడతావు నువ్వు, సంతకం ఎట్లా పెట్టిస్తావు. సారీ కాదు, నువ్వు సరే ఎక్స్ ఇచ్చినావు గమ్ము నుండేసి పెట్టిద్దు అసలు సంతకం. పాలు ఇచ్చినప్పుడు రెండింటికి కలిపి ఒకటేసారి పెట్టించుకో, లేకపోతే ఈయన పాతిక రాసేసే. ఇప్పుడు నువ్వు ఒకటి పెట్టి పాలు ఇచ్చేసినావు అని అనేదానికి ఆస్కారం ఉందా లేదా, ఉందా లేదా? రేపు నెలలో వాళ్ళకి చూపి మీ పేపర్ మనం ఇక్కడ రాస్తాం కొత్తవి, పోయిన నెల పాలు రాలేదమ్మా అంటాం. అమ్మా మీరు అటెండెన్స్ ఇవన్నీ మెయింటైన్ చేయండి అమ్మా జాగ్రత్తగా, మీ ఇష్టానుసారం చేస్తే బాగుండదు. సూపర్వైజర్ గారు మీరు పోతారు చెప్తా ఉన్నా, వాస్తవం ఇది. సూపర్వైజర్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, మీ మీద ఎఫెక్ట్ ఉంటుంది, సిడిపో గారికి కూడా బాగా కలుగుతుంది దెబ్బ. మీరు చేస్తే తప్పు వల్ల అందరు దెబ్బతింటారు, లేదా మీరు వాళ్ళు మీరిద్దరు కుమ్మక్క అయితే మేమేం చేయలేము, పోవాల్సింది ఇద్దరు ఇంటికి. అది అర్థం చేసుకోండి, ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకోండి. భోజనం అయిందా, రెండు సెంటర్లు ఇద్దరు ఉన్నారా, వీళ్ళు సపరేట్ పెట్టుకున్నారా స్టాకు? ఎవరు ఆయమ్మా వంట చేసినామా, ఎవరు? బాగుందమ్మా, బాగా చేస్తాం, పప్పు బాగుంది.